దిక్కు లేని వాళ్లకు ఫుట్పాతే దిక్కు. ఎవరినైనా హక్కును చేర్చుకుంటుంది, తరతమ భేదం చూపించదు. రోజు ఎంతో మంది రోడ్ల పక్కనే అనాథల్లా జీవిస్తుంటారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, పురుగు పుట్రా కుడుతున్నా ఫుట్పాతే వాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. సొంత వాళ్ళు, స్నేహితులు ఎవరూ లేకపోయినా వాళ్లకు ప్రేమానురాగాలు, కోపతాపాలు ఉంటాయి. కటిక పేదరికంతో అల్లాడుతున్నా ఆప్యాయంగా పలకరించే తోడు కోసం ఎదురు చూస్తుంటారు. ప్రేమను పంచే హృదయం కోసం తపిస్తుంటారు. ఫుట్పాత్పై ఒంటరిగా బతికే ఓ కుర్రాడి జీవితంలో తలెత్తిన అల్లకల్లోల పరిస్థితులే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. అందరూ ఉన్నా ఏదో కోల్పోయినట్లు ఫీల్ అయ్యే వాళ్ళను చూస్తూనే ఉంటాం. ఆ కుర్రాడు మాత్రం ఎవరూ లేకపోయినా తన బతుకేదో తాను బతుకుతూ హాయిగానే జీవించేవాడు. అలాంటిది ఓ రోజు తనకు ఓ తోడు కావాలని అనిపించింది. అంతే, అతని జీవితం అల్లకల్లోలమైంది. కారణమేంటి? అతను చేసిన నేరమేంటి? చిత్తూరు జిల్లా తిరుపతిలోని బాలాజీ కాలనీ శ్మశానం. సమాధుల మధ్య అతన్ని అంత దారుణంగా చంపింది ఎవరు? చనిపోయిన ఈ యువకుడు ఎవరు? ఇతను చేసిన తప్పేంటి? శ్మశానంలో పనిచేస్తున్న వాచ్మెన్ రక్తపు మరకలతో ఉన్న శవాన్ని చూసి హడలెత్తిపోయాడు. శ్మశానంలో హత్య జరిగిందంటూ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు శవాన్ని చూసి అది మర్డర్ అని తేల్చారు. సమాచారం అందించిన వాచ్మెన్ ని ప్రశ్నించారు. నేను ఇప్పుడే డ్యూటీకొచ్చాను సార్, నాకేమీ తెలీదు అన్నాడతను. పోలీసులు అదో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకి చనిపోయింది ఎవరు అన్నది తెలియలేదు. ఆధారాలేవీ దొరకలేదు. ఫోటోను చూపిస్తూ సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఆరా తీశారు. అతను చెత్త ఏరుకునే సూరిబాబులా ఉన్నాడని ఎవరో అనడంతో ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. స్క్రాప్ షాప్ ఓనర్ ని అడగ్గా చనిపోయింది సూరిబాబు అని, ఈ మధ్యే జైలు నుంచొచ్చాడని తెలిసింది. సూరిబాబు ఫోటోను జైలుకు పంపి వివరాలు సేకరించారు. ఎవరి కంప్లైంట్తో సూరిబాబు జైలుకు వెళ్లాడో వివరాలు తెలుసుకున్నారు. ఇది కృష్ణయ్య ఇల్లు. పోలీసులు ఇతని ఇంటికి వెళ్లారు. ఆ టైంలో కృష్ణయ్య భార్య వరలక్ష్మితో పాటు అతని ఇద్దరు కూతుళ్లు అక్కడే ఉన్నారు. కృష్ణయ్య ఉన్నాడా అని అడగ్గా లేడని చెప్పింది వరలక్ష్మి. ఎక్కడికెళ్లాడు అని ప్రశ్నించగా పని మీద ఊరెళ్లాడని చెప్పింది. ఎప్పుడొస్తాడు అని అడగ్గా ఏమో తెలియదని సమాధానమొచ్చింది. చివరిగా సూరి ఫోటో చూపించి, ఇతను మీకు తెలుసా అని అడిగారు. తెలుసంది వరలక్ష్మి. ఎలా తెలుసు అని ఎస్ఐ ప్రశ్నిస్తే వాళ్ళు ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏంటలా చూస్తున్నారు, ఇతను మీకు తెలుసని మాకు తెలుసు అన్నారు పోలీసులు. ఏం మాట్లాడాలో తెలియక బిక్కముఖాలేశారు. చూడండి, ఎవరో ఇతని దారుణంగా చంపేశారు. మీకు తెలిసింది చెప్పకపోతే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నాడు ఎస్ఐ. భయపడిన కృష్ణయ్య భార్య వరలక్ష్మి తనకు తెలిసిన విషయాన్ని చెప్పడం మొదలుపెట్టింది.
ఇతను సూరిబాబు. రోజు చెత్త సేకరించడం, దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం, మందు తాగడం, ఎక్కడో పడిపోవడం, ఇది ఇతని దినచర్య. నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, కనీసం చిరునామా కూడా లేదు, స్నేహితులు లేరు, ఏకాకిగా జీవిస్తున్నాడు. ఈయన కృష్ణయ్య, ఈమె పరలక్ష్మి. చెత్త అమ్ముకోవడమే వీళ్ల జీవనాధారం. వీళ్లకు ఇద్దరు కొడుకులు, సురేష్, సుబ్రహ్మణ్యం. ఇద్దరు కూతుళ్లు కూడా, పెద్ద కూతురు మణి, చిన్న కూతురు రాజేశ్వరి. పెద్దమ్మాయికి పెళ్లి చేసేశాడు, అల్లుడి పేరు రామ్మోహన్. అతను చెత్త వ్యాపారం చేసేవాడు. ఓ రోజు తెల్లారి కృష్ణయ్య సంచి భుజాన వేసుకుని చెత్త కుప్పల దగ్గరికి వెళ్లాడు. అయితే ఆ రోజు ఏమీ దొరకలేదు. మరో కుప్ప దగ్గరికి వెళ్లాడు. అప్పుడు ఆ కుప్పను ఏరుకుంటున్న సూరిబాబు కనిపించాడు. అతన్ని కృష్ణయ్య చూడ్డం అదే మొదటిసారి. తిరుపతిలోని దొమ్మగుంట కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చాడు కృష్ణయ్య. అమ్మా, ఈరోజు పేపర్లమ్మగా వచ్చిన డబ్బులివి అంటూ 100 రూపాయలిచ్చింది రాజేశ్వరి. ఇదిగోనే అని 50 రూపాయలిచ్చాడు కృష్ణయ్య. ఏందయ్యో, పిల్లలు ఎదిగొస్తున్నారు కదా అని తక్కువిస్తున్నావా ఏంది అని అడిగింది వరలక్ష్మి. లేదే, ఈ మధ్య నాకు పోటీగా ఒక కుర్రాడు తగిలాడు, నేను వెళ్లేసరికి ఆడ ఎరుకుపోతున్నాడు అని చెప్పాడు. ఎవర్నన్నవాడు అని అడిగింది రాజేశ్వరి. ఎవరో నాకు తెలీదు, కుర్రాళ్లతో పోటీ పడే వయసా నాది అన్నాడు కృష్ణయ్య. వయసులో ఉన్నప్పుడు పిల్లల కోసం పోటీ పడకుండా ఉండుంటే ఈ యాతన తప్పేది కదా అంది వరలక్ష్మి. ఓ రోజు కృష్ణయ్యకు సూరిబాబు కనిపించాడు. అతనితో మెల్లగా మాటలు కలిపాడు. రోజు కనిపించకపోతివి ఎవరు అని అడగ్గా, ఈ ఊరే అన్నాడు సూరిబాబు. ఉండేది కాదు సామి, పుట్టిందే ఊరు అని అడిగాడు. రాజమండ్రి, ఇక్కడికొచ్చి చాలా రోజులైంది అన్నాడు సూరిబాబు. ఇలా ఇద్దరికీ పరిచయమైంది. అతని మాటల ద్వారా సూరిబాబుకు ముందు వెనుక ఎవరూ లేరని తెలుసుకున్నాడు. తన ఇంట్లో సూరిబాబు ప్రస్తావన తెచ్చిన కృష్ణయ్య అతన్ని తనకు సాయంగా ఉంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అనుకున్నట్లుగానే వాళ్ల పరిచయం బలపడింది. ఏంది మామా, ఈరోజు సంచి నింపలేదేంది, ఏది పట్టు అంటూ తాను ఏరిన ప్లాస్టిక్ బాటిల్స్ కొన్ని కృష్ణయ్య సంచిలో వేశాడు. ఏందల్లుడు, రోజు నువ్వేరుకొచ్చి నాకిచ్చేస్తున్నావే అన్నాడు కృష్ణయ్య ఆలోచిస్తూ. నీకు పిల్లలున్నారు, బాధ్యతలున్నాయి, నాదేముంది, సాయంత్రానికి ఒక క్వార్టర్ బాటిల్ బిర్యానీ చాలు అన్నాడు సూరిబాబు. అల్లుడు, అన్ని బాగానే ఉన్నాయి, 5వ తనమే తక్కువ అన్నట్లు నీలో అన్ని బాగానే ఉంటాయయ్యా, చీకటేల తోడది తప్ప అన్నాడు కృష్ణయ్య. ఆ ఒక్కటి వదిలే మామా అంటూ సూరి వెళ్లిపోయాడు. ఓ రోజు సూరిబాబును కృష్ణయ్య తనింటికి తెచ్చాడు. అందరికీ పరిచయం చేశాడు. సూరికి ఎంతో ఆనందం కలిగింది. చిన్నప్పుడు ఇల్లు వదిలేశాక ఓ కుటుంబం మొత్తం ఇలా పలకరించడం ఇప్పుడే జరిగింది అనుకున్నాడు. కృష్ణయ్యపై గౌరవం, అభిమానం పెంచుకున్నాడు. ఇదివరకటికంటే ఎక్కువ కష్టపడి కృష్ణయ్యకు ఆర్థిక సాయం చేసేవాడు. ఆ విషయం కృష్ణయ్య ఇంట్లో అందరికీ తెలియడంతో సూరి ఎప్పుడు ఇంటికి వెళ్లినా కూర్చోబెట్టి మరీ ఆప్యాయంగా మాట్లాడేది వరలక్ష్మి. రాజేశ్వర్ అయితే నాకేం తెచ్చావు అని ఆట పట్టించేది. రోజులు త్వర త్వరగా వెళ్లిపోయాయి.
సూరిబాబుకి కృష్ణయ్య కుటుంబంతో విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. అందులో భాగంగానే రాజేశ్వరిని ఇష్టపడసాగాడు. ఆ ఇంటికి వారానికోసారి వచ్చేవాడు కాస్త, ఇప్పుడు తరచూ రావడం మొదలుపెట్టాడు. అతను ఇంటికి రాగానే రాజేశ్వరి మంచినీళ్లు తెచ్చిచ్చేది. సూరిబాబు తాను తెచ్చిన పకోడీ పొట్లాన్ని ఆమెకిచ్చేవాడు. ఆమెను ప్రేమగా చూసేవాడు. ఆ మైకంలో మునిగి తేలేవాడు. ఓ రోజు కృష్ణయ్య, ఏందల్లుడు కనిపించడమే మానేశావు, యాడికెళ్తివేంది అని అడిగాడు. అప్పుడు సూరిబాబు, మావా నిన్నో మాట్లాడగాలనుకుంటున్నా అన్నాడు. ఏంటి అడుగల్లుడు అన్నాడతను. నిన్ను నిజంగా మావా అని పిలవాలని ఆశ, ఆ రాజీనిచ్చి పెళ్లి చేయవా అన్నాడు సూరిబాబు. సూరిబాబు మాటలకు కృష్ణయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు?